हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ई रोज नेनु मीकु चूपिंचबोये रेसिपी क्यारेट हलवा। ई वीडियो कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयंडि। फ्रेंड्स, क्यारेट हलवा की कावाल्सिन पदार्थालु क्यारेट 2 कप्स, शुगर 1 कप, कंडेंस्ड मिल्क 1/2 कप, ड्राई फ्रूट्स, नेयि, पालु 1 कप। इप्पुडु क्यारेट हल्वा तैयार चेसे विधानम चूद्दाम। फ्रेंड्स, मुंदुगा स्टव् आन चेसुकोनी बांडी पेट्टुकोनी, बांडी वेडैन तर्वात 1 स्पून नेयि वेसुकोवाली। అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి। ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బాండిలో 2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి। అలాగే అందులో 2 కప్పుల తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి। क्यारेट पच्चिवासन पोयेंत वरकु बागा वेयिंचुकोवाली। फ्रेंड्स, ఈ విధంగా అవ్వాలి। ఫ్రెండ్స్, బాగా వేయించుకున్నాక 1 కప్ మిల్క్ వేసుకోవాలి। బాగా ఉడకనివ్వాలి। ఫ్రెండ్స్, ఈ పాలతో క్యారెట్ మొత్తం ఉడికిపోతుంది। మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఫ్రెండ్స్, కుక్కర్లో పెట్టుకుంటే కనుక మనం కలుపుకోవాల్సిన అవసరం లేదు। 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకోవచ్చు। రెండు యాలకులు వేసుకోవాలి। ఫ్రెండ్స్, యాలకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, క్యారెట్ హల్వాకి మంచి స్మెల్ వస్తుంది। వన్ కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। నేను 2 కప్స్ క్యారెట్ తీసుకున్నాను కాబట్టి నాకు 1 కప్ షుగర్ సరిపోతుంది। ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను,
షుగర్ వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి మిశ్రమం అంతా బాగా దగ్గర పడేలాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ బాగా ఇంతే ఫ్రెండ్స్ అయిపోయింది క్యారెట్ హల్వా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చల్లారిపోయాక గట్టి పడుతుంది దగ్గరికి వస్తుంది బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై